కానీ ఇక్కడ షర్మిల పార్టీ పెట్టడం వల్ల షర్మిల అంటే రాజన్న బిడ్డ అని చెప్పుకుంటూ దొరుకుతున్నారు ఆవిడ నిజంగానే రాజన్న బిడ్డ మన కోసం వచ్చిందని ప్రజలు ఏమన్నా టర్న్ అయ్యే అవకాశం ఉందా అది కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా డ్రాబ్యాక్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరైతే అభిమానించేటువంటి ఓటు బ్యాంక్ అయితే ఏదైతే ఉందో అది చీలిపోయే అవకాశం లేదని మీరు అంటారా సార్ సరే అంటే కాంగ్రెస్ వాదిగా నేనేం చెప్తే సార్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో అట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రాజశేఖర రెడ్డిని పూజించేటటువంటి అందరూ కూడా కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా ఉన్నారనే దాన్ని కాంగ్రెస్ పార్టీ నుండే ఉన్నారు అనేటువంటి అందరికీ స్పష్టమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది కొంచెమో కొంచెమో చీలడానికి అవకాశం ఉండొచ్చు అవకాశం ఉండవచ్చు కానీ లేకపోలేదు అవకాశం ఉండొచ్చు ఎందుకంటే రాజన్నగారి బిడ్డ ఆమె తెలంగాణ ప్రాంతంలో కూడా తిరిగింది కనుక ఆ విధంగా ఉండొచ్చు కానీ ప్రజలు ఏంటంటే అబ్జులెట్గా కాంగ్రెస్ పార్టీని ఓట్ బ్యాంక్ చీల్చొద్దు అన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకు తెలంగాణ ప్రజల్లో ఒక చైతన్యం వ్యక్తులు కనుక ఒకవేళ మనం కాంగ్రెస్కి వేయకుండా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూసాటి పోయినా కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావాలి అనే ఆలోచిందో ఆమె కూడా ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా కొట్లాడుతుంది దేనికి ఏదైతే దూరం ఉన్నాడో ఆ దుర సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని ఆ రోజు ఏ విధంగా నువ్వు రెచ్చగొట్టి ఈ ఈరోజు అభివృద్ధి ఎందుకు చేస్తున్నావు ఆమె అడుగుతుంది స్పష్టంగా ఆమె అడుగుతున్నటువంటి ప్రతి పాయింట్ కూడా వ్యాలుడ్ పాయింట్ ఆమె ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా తెలంగాణ ప్రాంతంలో దురపరిపాలనకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తుంది ఆమె పోరాటం చేయడంలో తప్పే లేదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం కొంచెం ఉన్నా కూడా ప్రజలు అవగాహన చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తేనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప ఇంకో ఓట్లు చీల్చి మళ్ళీ అది ఇండైరెక్ట్గా కేసీఆర్కు ప్లేస్ చేసేటటువంటి ఆలోచన అయితే లేదు సార్ తెలంగాణలో ఎందుకంటే చూస్తుంటే పరిస్థితి ఆమె ఏమో టార్గెట్ చేసింది కేసీఆర్ని టార్గెట్ చేసి చేస్తుంది సో ఇక్కడ కాంగ్రెస్ ఏమో వీక్గా కనపడుతుంది తెలంగాణలో సో అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం జోషి వచ్చిన మాట మాత్రం మాట మాత్రం వాస్తవే కావచ్చు కానీ మీ పార్టీలో ఉన్న నేతల వల్ల కూడా కొంత అసహనం ఇంకా అలా ప్రభులతోనే ఉంది మీ పార్టీలో అది మొన్న ఒక నాయకుని అడిగితే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది మా పార్టీలో అఖండ జ్యూతులాగా ఉంటుంది ఇప్పుడు ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది అని చెప్పడం జరిగింది సో ఏంటి అంటే ఇంకా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితి నుండి ఏ పరిస్థితికి దిగజారింది దీన్ని ఎలా బలోపేతం చేయాలని ఏ ఒక్క నాయకుడైనా ఆలోచిస్తున్నారా సార్ ఒకటి సార్ ఏంటంటే మొట్టమొదటిసారి నేను జనరల్గా ఏంటంటే నేను టూ థౌజండ్ టూ నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒక లా కంప్లీట్ చేసుకొని వచ్చిన నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుని ఎంతో మంది పిసిసి చూసినాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మొట్టమొదటిసారి అభిప్రాయం తీసుకొని రాష్ట్ర పదాధికారులని స్టేట్ బాడీని జిల్లా అధ్యక్షులని మాజీలని చాలామంది సీనియర్ కాంగ్రెస్ లీడర్లని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని భవన్లో చాలా రోజులు ఎక్ససైజ్ చేసిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఉంటే దాంట్లో ఎవరు ఎక్కువ శాతం వన్ టూ త్రీలో రెండు కేసినారు ఆ పేరుకు రేవంత్ రెడ్డి గారిని సెలెక్షన్ చేయడం జరిగింది సార్ రేవంత్ రెడ్డి ఏ మాత్రం కూడా నేను చాలామందిని చూసినా చాలామందిని ఎయిర్పోర్ట్ రిసీవింగ్ చేసుకున్నాను పిసిసి ప్రెసిడెంట్లని అక్కడ నుండి అనౌన్స్ చేయగానే మేము పోయి సన్మానం చేయడం జరిగింది కానీ ఈ పిసిసి ప్రెసిడెంట్ని స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి అందరినీ పదాధికారులని రాష్ట్ర బాడీలు ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్లని జిల్లా అధ్యక్షులని అందరినీ పిలిచి అభిప్రాయం తీసుకొని మీకు ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పి టిక్కు కొట్టి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మనం అంత అన్యాయంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పడకొనో లేకపోతే వాళ్ళు అంటారు కదా సార్ జనరల్గా మీరు కూడా ఇప్పుడు అన్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది ఎందుకంటే డెమోక్రసీ పార్టీది ఎవరన్నా మాట్లాడుతున్నారు కానీ ఏంటంటే ఆయన చిన్న స్థాయిలో చిన్నగా ఏజ్లో చిన్నగా ఉన్న కేసీఆర్ మీద పోరాటం చేసేటటువంటి వాయిస్ ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జులూట్గా మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఎప్పుడు కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడి ఒక స్టఫ్తోనే తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తిని ప్రజలు ఆకర్షిస్తారు ఆదరిస్తారు దాన్ని తట్టుకునేటువంటి గుణం కూడా మిగతా నాయకులకు ఉండాలి అబ్జులూటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికే ప్రయత్నం తప్ప ఈరోజు సార్ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి సార్ బీజేపీ వాళ్ళు ఇంటికి సార్ సర్పంచ్ దగ్గర కూడా సార్ ఆకలే అన్నం ది అన్నం లేకుండా కూడా కారమన్నం దిని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఒక టీఆర్ఎస్ దగ్గర పోయి చేయిజాప్పడు సార్ బీజేపీ దగ్గర చేయిజాప్పడు సార్ ఈ ఎనిమిది సంవత్సరాలు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు సార్ అందరూ ఆ వాళ్ళకు ఒక ఉత్తేజం వచ్చింది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఉత్తేజం వచ్చింది అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపి ప్రజాస్వామికమైనటువంటి సామాజిక ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ఆలోచన ఆయన వచ్చిన తర్వాత ఒక పురుత్తేజం కలిగింది దానిని పడక కొంతమంది ఇప్పుడు కొంతమంది కాన్ కొంతమంది పోటీ జరుగుతున్నప్పుడు సార్ చాలామంది పిసిసి కావాలని అనుకుంటారు అందరికి వచ్చేది కాదు సాధ్యం కాదు సార్ ఎవరికొకరికి వస్తుంది అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ఇక్కడ అభిప్రాయం తీసుకొని కనుక మనం ఎవరున్నా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ కానీ ఎవరు కానీ పార్టీ రావాలి తప్ప పార్టీ నిర్వీర్యం చేసేటటువంటి పర పనులు మాత్రం చేయొద్దు సార్ ఎందుకంటే కార్యకర్త చాలామంది విపరీతమైన బాధలు ఉన్నాడు సార్ ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వం లేదు ఎవరు కూడా ఎక్కడ కూడా సర్పంచులైనా కూడా ఎంపీటీసీలు అయినా కూడా ప్రభుత్వం నుండి నిధులు లేకుండా ఏకపక్షంగా ఏకపక్షంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అక్కడ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తే ఆస్తులు అమ్ముకొని ఆ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేపించుకుంటున్నాడు సార్ కనుక వాళ్ళు వాళ్ళ బాధ కన్నా చూసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా సీనియర్స్ కానీ ఎవరైతే